హాయ్ హలో వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ప్రైమ్ నైన్ కాలేజ్ జోన్. ప్రైమ్ నైన్ కాలేజ్ జోన్లో ఈరోజు మనం సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాం. సో సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీస్ ఏంటి, వారి సక్సెస్ సీక్రెట్స్ ఏంటి, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. రండి. ఇంజనీరింగ్ కాలేజ్ గురించి వింటున్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈరోజు మనం సెయింట్ పీటర్ ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ టీవీ రెడ్డి గారితో ఉన్నాం. వారిని అడిగి సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే రెడ్డి గారు. ముఖ్యంగా ఈ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీస్ ఏంటి? సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై శాంతా ఎడ్యుకేషన్ సొసైటీ అండి. ద మేనేజ్మెంట్ ఆఫ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ మోర్ దెన్ 3 decades. So the biggest USP of St. Peter's is the background of the management, and almost all the members are in the field of education. That's why we have come into this particular field, and professionally we run this organization. That's why parents and students are happy with us. And ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు కాలేజ్ లో? We have all the traditional courses, CSE, ECE, EEE, mechanical, civil and IT. And in addition to this, we have also started the emerging courses. The AICTE has already given permission this year. As some of the colleges have already started, St. Peter's Engineering College lo artificial intelligence and machine learning andi the future in the next 10 years kuda ఏ కంపెనీ అయినా కూడా అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుతుంటారు. ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ స్టార్టెడ్ దట్ కోర్స్ అండి, అండ్ వీల్ బి స్టార్టింగ్ ద అదర్ కోర్స్ ఆల్సో వెరీ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆన్వర్డ్స్. అండ్ ఈ కాలేజ్ అటానమస్ కాలేజ్? యా, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ నౌ అన్ అటానమస్ కాలేజ్. ఈ బ్యాచ్ వాళ్ళందరూ కూడా అటానమస్ కాలేజ్కి కింద వస్తారు. లాస్ట్ ఇయర్ వీ వర్ ఫాలోయింగ్ ద జేఎన్టీయూ కింద ఉంది, ఇప్పుడు జేఎన్టీలో కానీ అటానమస్ కింద ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ కొంతమందికి అటానమస్కి నాన్ అటానమస్కి డిఫరెన్స్ తెలియదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అటానమస్ అండ్ నాన్ అటానమస్? 3 రకాలుగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఒక యూనివర్సిటీ, అంటే ఇప్పుడు జేఎన్టీ ఉంది, దెన్ యూ హావ్ గాట్ విఐటి, ఎస్ఆర్ఎం అట్లా ఉన్నట్లు. అగైన్ దట్ ఇస్ యూనివర్సిటీ, అంటే ద హోల్ అఫిలియేటెడ్ వాళ్ళ కిందనే ఉంటుంది, వాళ్ళే కదా, అంటే ఓన్లీ డైరెక్ట్ యూజీసీ నుంచి పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళే ఒక యూనివర్సిటీగా రన్ చేస్తారు. సర్టిఫికేట్స్ కూడా వాళ్ళ ద్వారానే వస్తుంది. నెక్స్ట్ కేటగిరీస్ అటానమస్, అంటే వీ కమ్ అండర్ జేఎన్టీయూ, వీ హ్యావ్ అటానమీ ఇన్ ఫ్యూ థింగ్స్ బట్ సర్టిఫికేట్ విల్ బి ఇష్యూడ్ బై జేఎన్టీయూ. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే నెక్స్ట్ కేటగిరీ ఈజ్ అఫిలియేటెడ్ కాలేజెస్. అఫిలియేటెడ్ కాలేజెస్ ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు మేము వీవేర్ అండర్ జేఎన్టీయూ టిల్ లాస్ట్ ఇయర్. వాళ్ళు ఇచ్చిన కరికులమే, వాళ్ళు ఇచ్చిన సిలబస్సే మేము ఫాలో కావాలా, వాళ్ళ ఎగ్జామినేషన్సే కండక్ట్ చేయాలా, వాళ్ళు పెట్టిన సెంటర్స్కే మన పిల్లలు పోయి ఎగ్జామ్ రాయాలా, ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళే వాల్యుయేషన్ చేస్తారు, వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఓన్లీ చదువు చెప్పడం మాత్రం మనది ఉంటుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. బట్ వన్ ఇట్స్ అటానమస్, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇస్ యూ హ్యావ్ యువర్ ఓన్ కరికులం. మేనమే రేపొద్దున ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐఓటీ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. నౌ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు స్టార్ట్ యువర్ ఓన్ కరికులం. సో అది మనకు అడ్వాంటేజ్, ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బీయింగ్ అన్ అటానమస్ ఇస్ ఒకవేళ యూనివర్సిటీ మార్చినా మార్చకపోయినా మనము ఇండస్ట్రీకి ఏ సిలబస్ అయితే కావాలో అదే కరికులం మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ బై అస్ ఇట్ సెల్ఫ్. మనమే క్వశ్చన్ పేపరు, వాల్యుయేషన్ కూడా మనమే ఉంటుంది. అంటే కొన్ని కాలేజీలు మిస్యూజ్ చేసినా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ పెరుగుతుంది, టైమ్లీ ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది, ప్లస్ వాల్యుయేషన్ కూడా. ఒక పిల్లోడు, చాలామంది పిల్లలు ఎందుకు ఫెయిల్ అయ్యామంటే నేను బాగా రాశాను కానీ వాల్యుయేషన్ సరిగ్గా జరగలేదంటారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఫైట్ అండ్ దెన్ సీ దట్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఇస్ అకాడమిక్ స్కెడ్యూల్, అంటే మనమే క్లాస్ స్టార్టింగు ఎండింగు ఎగ్జామినేషన్స్ అంతా మనమే చేయొచ్చు, ప్లస్ వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే 10 రోజుల్లో కూడా మనకు కావాలంటే రిజల్ట్ ఇవ్వచ్చు. సో సిలబస్ సెట్టింగు, కండక్టింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ దెన్ గివింగ్ రిజల్ట్స్, ఇవన్నీ అటానమీ ఉండటం వల్ల పిల్లలకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? యా, ఐ థింక్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ బిల్డింగ్ ఇట్ సెల్ఫ్, మామూలు రొటీన్ ఇంజనీరింగ్ కాలేజ్ కాకుండా ఒక ఐటీ కంపెనీగా మనం తీర్చిదిద్దాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఆల్సో షుడ్ రన్ 4 ఇయర్స్ ఇక్కడ చదువుకున్నప్పుడు దే షుడ్ ఆల్సో ఫీల్ దట్ దే ఆర్ స్టడింగ్ ఇన్ అ ప్లేస్ వేర్ దేవ్ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్. నాట్ ఓన్లీ బిల్డింగ్, ఇవి గో టు ల్యాబొరేటరీస్ అండ్ కంప్యూటర్ ల్యాబ్లరీకి వెళ్ళినా, మీరు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్కి వెళ్ళినా, ఏ చూసినా కూడా పిల్లలకి దేవ్ గాట్ దోస్ థింగ్స్, ద బెస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
అండ్ వెన్ ఇట్ గోస్ క్లాస్రూమ్ ఆల్సో 99% ఆఫ్ ద క్లాస్ రూమ్స్ ఆర్ ఇన్ థియేటర్ స్టైల్. సో ప్రతి స్టూడెంట్ కూడా బోర్డ్ చూడడానికి వీలవుతుంది, ప్రతి ఫ్యాకల్టీ కూడా ప్రతి స్టూడెంట్ చూసే ఆప్షన్ ఉంటుంది. నార్మల్ ఫ్లోర్ లెవెల్ ఒకటే ఫ్లోర్ లెవెల్లో ఉంటే అందరు చూడడం కష్టంగా ఉంటుంది, బట్ నౌ ఇన్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వి గాట్ థియేటర్ స్టైల్ క్లాస్ రూమ్స్ ఎవ్రీవేర్ అండ్ దాట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నైస్. అండ్ మీ స్టూడెంట్స్కి ప్రోత్సాహం ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ కి సంబంధించి? యా, సెయింట్ పీటర్స్ ఈజ్ సినానమస్ విత్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్స్ ఇన్ మోర్ దెన్ 3 decades నేను ఇందాక చెప్పినట్టు. సో పిల్లోడికి ఏం కావాలన్నా, ఎలా ఉండాలనో, ఇక్కడ వెళ్ళిన తర్వాత కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, సో ఆ విధంగా పిల్లల్ని తయారు చేస్తూ ఉంటాం. దట్స్ వై వీ గివ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ అకాడమిక్స్ అండ్ ఆల్సో ఇన్ కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ప్లేస్మెంట్ టైంకి వచ్చే వరకు కూడా వీ ట్రై టు మేక్ షూర్ దట్ దే ఆర్ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్. ఓకే, ప్లేస్మెంట్స్ ముఖ్యంగా ఏ కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి ఇక్కడ? యా, మోస్ట్ ఆఫ్ ద మేజర్ కంపెనీస్ అండి. ఇఫ్ యూ సీ టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, వీ హావ్ గాట్ దెన్ వీ హావ్ గాట్ టెక్ మహీంద్రా, దెన్ వీ హావ్ గాట్ సిఎస్సికి సంబంధించినవి, ఈసీఈ, ట్రిబుల్ మెకానికల్ కూడా వాళ్ళకి సంబంధించిన కొన్ని కోర్సెస్ తప్పకుండా కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి. వాళ్ళకి ఏమైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ విధంగానే మనం పిల్లల్ని తయారు చేస్తుంటాం. సో త్రూఅవుట్ ద 4 years కోర్సులో, సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు కరిక్యులంలోనే, టైం టేబుల్లోనే వీ గివ్ ద ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అది కాకుండా ఇంకా అడిషనల్గా కావాలంటే ఏ కాలేజ్ చేయని ఫెసిలిటీ, సెయింట్ పీటర్స్లో ఉన్న యూనిక్నెస్ ఏంటంటే 4 o'clock కాలేజ్ అయిపోతుందండి 3:40, 4 o'clock నుంచి 5:30 వరకు ఎవ్రీ డే వీ గివ్ దమ్ ట్రైనింగ్ ఆన్ ప్లేస్మెంట్, ఆప్టిట్యూడ్ కానీ, టెక్నికల్ కానివ్వండి, అండ్ సాఫ్ట్ స్కిల్స్, వీటన్నిటిలో కూడా స్పెషల్ ట్రైనర్స్ వీళ్ళు ఉంటారు. అండ్ అట్ ఎ వెరీ వెరీ నామినల్ ప్రైజెస్ వీ డూ ఇట్ అండ్ వీ గివ్ దెమ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కూడా మళ్ళీ 5:30 తర్వాత ఇక్కడి నుంచి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎందుకంటే 4 o'clock బస్సులు వెళ్ళిపోతుంటాయి. ఈ పిల్లలు బస్సులు మిస్ అవుతున్న ఇబ్బంది లేకుండా ఉండడానికని వీ అగైన్ అరేంజ్ సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ దట్ టు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లోడికి నేర్చుకుందాము, జాబ్ రావాలన్న తపన ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా వీఆర్ సపోర్టింగ్ దెమ్ బై గివింగ్ దీస్ అడిషనల్ ట్రైనింగ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేనిది ఎక్కడ జాబ్ కొట్టడం అసాధ్యం, దానికి సంబంధించి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి? యాజ్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ యూ, మేము ఏంటంటే 4 నుంచి 5:30 వరకు రోజు జరిగిన క్లాసుల్లో దెర్ ఆర్ 3 variations అండి. ఒకటి టెక్నికల్, అంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ మీద వాళ్ళు నేర్పించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఈస్ సిఎస్సి స్టూడెంట్స్ వీ టీచ్ దెమ్ ఇన్ C++, జావా, .NET, పైథాన్, ఇప్పుడు మళ్ళీ IoT ఇవన్నీ వస్తున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఈసీ స్టూడెంట్స్ ఎంబెడెడ్ సిస్టమ్స్, VLSI ఇవన్నీ నడుస్తుంటాయి. సిమిలర్లీ ట్రిబులీ పిల్లలకి, మెకానికల్ పిల్లలకి, ఇవి టెక్నికల్ వాళ్ళకి ఏవైతే అది ఉంటుంది. సెకండ్ థింగ్ ఇస్ ఆప్టిట్యూడ్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మీరు అడిగింది సాఫ్ట్ స్కిల్స్, దాంట్లో లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కూడా దాంట్లో వస్తుంది. వీ హావ్ గాట్ 2 soft skill trainers అండి, ఎక్సలెంట్ ట్రైనర్స్ ఆర్ దేర్. దే ట్రైన్ ద స్టూడెంట్స్ హౌ టు ఫేస్ ఇంటర్వ్యూ, హౌ టు స్పీక్ JD కానీ, అన్నిట్లో కానీ GD వాళ్ళకి ఏ విధంగా రెస్పాండ్ చేయాలో వాళ్ళకి పిల్లలు దే ట్రైన్ దెమ్ లైక్. రైట్. ఎడ్యుకేషన్ అంటే కేవలం ఇక్కడ కాలేజ్ చదివే కాదు, బయట ప్రపంచం కూడా తెలియాలి. దానికి సంబంధించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు స్టూడెంట్స్కి సంబంధించి? రెండు విధాలుగా ఉంటుందండి. ఫస్ట్ ఇస్ అకాడమిక్స్, నో డౌట్. 24 hours 365 days వాళ్ళు 4 years వాళ్ళు ఈ విధంగానే అంటారు. ఓన్లీ చదువుతో ఉద్యోగాన్ని ఎలా అంటే రావాలండి, ద స్టూడెంట్ షుడ్ నో వాట్ వరల్డ్ ఇస్ ఆల్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ పోయి వాళ్ళు జాబ్ చేయాలంటే అసలు ఆ కంపెనీ ఎలా ఉంటుందనేది జాబ్ వచ్చిందా చూసినా కన్నా, జాబ్ రాకముందే వాళ్ళు ఇంటర్న్షిప్స్ ద్వారా దే షుడ్ వర్క్ దేర్. ఇప్పుడు ఏఐసిటి కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రతి స్టూడెంట్ కూడా సమ్మర్లో మినిమమ్ 6 to 8 weeks, అంటే ఆల్మోస్ట్ 1.5 to 2 months వేరే కంపెనీ రావాలా. వీఆర్ గివింగ్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్ టు చూస్ దేర్ కంపెనీస్ ఆర్ వీఆర్ గైడింగ్ ద స్టూడెంట్స్ టు ఫర్ ఇంటర్న్షిప్. అది కాకుండా ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి సెమిస్టర్లో దే ఆర్ గోయింగ్ ఫర్ ఇండస్ట్రియల్ టూర్, ఇండస్ట్రియల్ విజిట్, ఐవి అంటారు, పిల్లలకి చాలా ఇష్టమైనది అది. సో వీ టేక్ దెమ్ టు దోస్ ప్లేసెస్ టు సీ అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఏ కంపెనీ ఎలా ఉంటుంది పిల్లలు కూడా తెలిస్తే అలాంటి జాబ్ చూస్ చేసుకోవడానికి. అది కాకుండా వేరియస్ క్లబ్స్ ద్వారా వీ గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా వీ మేక్ షూర్ దట్ ద పర్సనాలిటీ డెవలప్మెంట్లో పిల్లలు ఎక్స్పర్ట్గా ఉండాలని వీ ట్రైన్ దెమ్ ఇన్ దట్. అండ్ వన్ థింగ్ సార్, స్టూడెంట్స్ మీ కాలేజే ఎంచుకోవాలంటే దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? బేసికలీ ఇంజనీరింగ్ ఈజ్ అ టఫ్ కోర్స్ అండి. చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ అంటే హ్యాపీ డేస్ మూవీ అనుకొని పాటలు, పిక్నిక్లు, టూర్లు, ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అని ఉంటారు. యాక్చువల్లీ ఇంజనీరింగ్ ఈజ్ అ వెరీ వెరీ నైస్ కోర్స్. దాన్ని 4 years అది ఒక భాగం అండి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ భాగం, ఒక 5% లేదా 10%. 80%, 90% ఈజ్ యాక్చువల్లీ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్, న్యూ కోర్సెస్. ఇవి నేర్చుకుందామన్న తపనున్న ప్రతి స్టూడెంట్ కూడా సెయింట్ పీటర్స్ నేర్చుకోండి, ఎందుకంటే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ గెట్
quality education, good infrastructure, wonderful teachers, good facilities, lot of encouragement in your placements and training also. Plus, ikkada unna vatavaranamto paatu, we also give you support in various other activities. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే వీ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ మంచి ట్రాన్స్పోర్ట్ ఉంది, దూరం నుంచి వచ్చే వాళ్ళకి మంచి హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నిటికన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చూస్ చేసేప్పుడు బ్లైండ్ అడ్వర్టైజ్మెంట్ కాకుండా, ఎవరో చెప్పింది కాకుండా మీరు విజిట్ చేయండి, కాలేజ్ చూడండి, అప్పుడు మీరు యూ కెన్ చూస్. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కోడ్ ఇస్ SPEC. ఉన్న కోర్సులన్నీ చూడండి. అందరూ CSEEC అని అనుకోవద్దండి. సిఎస్ఈ చేయాలనుకున్నప్పుడు చేయండి. మెకానికల్, ట్రిబుల్లీ, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ ఇట్లాంటి కోర్సుల్లో గవర్నమెంట్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కాబట్టి ఎవరికైతే మంచి అకాడమిక్ సబ్జెక్ట్ ఉందో, మీరు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఐ రిక్వెస్ట్ యూ టు చూస్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ ఈసీఈ. సిఎస్ఈఈసీ కూడా, సిఎస్ఈ ఐటీ ఇవన్నీ కూడా మంచియే. బట్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్, యూ చూస్ దట్. ఎవరో చెప్పారని కాకుండా సిఎస్ఈలోనే ఫ్యూచర్ ఉందని కాకుండా అన్ని బ్రాంచ్ల్లో ఫ్యూచర్ ఉంది. మీరు ఐఐటి తీసుకోండి, ఎన్ఐటీలు తీసుకోండి, టాప్ యూనివర్సిటీస్ తీసుకోండి, అన్ని బ్రాంచెస్ ఉంటాయండి. సో ప్లీజ్ డు నాట్ గో బై హెర్డ్ మెంటాలిటీ. మీకు ఏది నచ్చితే అది చేయండి. మీ నాన్న అన్నారని, అమ్మ అన్నారని, మీ చుట్టాలు అన్నారని కాకుండా, నీకు ఒక మెకానికల్ ఇంజనీర్గా నీకు లైఫ్ సెట్ అవుతుంది, ఒక కంపెనీ పెడదామని అనిపిస్తే యూ డూ మెకానికల్ ఇంజనీరింగ్. నా గవర్నమెంట్ జాబే రావాలంటే ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, దీంట్లాంటివి దీంట్లో ప్రిపేర్ కండి. చూస్ దట్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. 10 మందిలో 8 మంది 7 కూడా CSEEC చేస్తున్నారు. కాబట్టి మిగతా జాబ్లో లేదు కాబట్టి, మిగతా బ్రాంచ్ల్లో తక్కువ ఉంటారు కాబట్టి ఫ్యూచర్ ఇస్ ఇన్ దాట్. అమెరికాలో లాగా ఇప్పుడు అక్కడ కార్పెంటర్స్ లేరు, ఎలక్ట్రీషియన్స్ లేరు, మెకానికల్స్ లేరు. ఇండియాలో కూడా 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత అదే జరగబోతుంది. సో ఫ్యూచర్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ బ్రాంచ్. సో మీకు నచ్చిన కోర్స్ తీసుకొని చేయండి, దాంతోపాటు మీ హాబీస్ కూడా ఫాలో కండి. అండ్ సెయింట్ పీటర్స్ ఇస్ రైట్ ప్లేస్ ఫర్ యూ టు చూస్ అండ్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఆల్మోస్ట్ 2011లో మా ఫస్ట్ బ్యాచ్ బయటకు వెళ్ళిందండి. ఫస్ట్ బ్యాచ్ నుంచి ఇప్పటివరకు కూడా కన్సిస్టెంట్గా టాప్ కంపెనీస్లోనే మా ప్లేస్మెంట్లు ఉండేటట్లా చూసుకుంటున్నాము. అట్లానే పిల్లలు కూడా ఫీడ్బ్యాక్ బాగా ఇచ్చి ఎంకరేజ్, మిగతా మాకున్న జూనియర్స్ అలమ్ని కూడా మాకున్న జూనియర్స్ని బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్లోనే కొనసాగించేటట్లు చూసుకుంటున్నారు. ఆన్ ద హోల్ కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా బాగా మోటివేట్ చేస్తాం పిల్లల్ని. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ మేము ఎన్ఎస్ఎస్ విభాగంలో బాగా ఆల్ ద స్టూడెంట్స్ షో సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎన్ఎస్ఎస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ కండక్టెడ్ యాజ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ. స్పోర్ట్స్ మీరు అక్కడ చూస్తే స్పోర్ట్స్ అరీనా ఉంది అక్కడ బాగా పిల్లలు, వీ హ్యావ్ ఇన్ హౌస్ క్రికెట్, పిల్లలు ఈవినింగ్ 4 to 5 ఉండి ట్రైన్ అవుతారు దానికి కూడా. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో ఒక ప్రీమియం ఇన్స్టిట్యూట్గా అవతరించింది. అటానమస్ స్టేటస్తో పాటు నాక్ ఏ గ్రేడ్, NB అక్రిడియేషన్ అన్ని బ్రాంచెస్కి వస్తూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అందరు ఫ్యాకల్టీ కూడా సత్వేదాలా ప్రయత్నిస్తున్నారు. మరి చదువుతో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడానికి, సాయశక్తుల విద్యార్థులను తీర్చిదిద్దడానికి మేము చేయవలసిన పనులన్నీ కూడా చేస్తూ మంచి భారత విద్యార్థిగా చేయడానికి మేము మా వంతు సహకారం ఇస్తున్నాం. థ్యాంక్ యూ. Here we have in civil department well-equipped laboratories as well as well-distinguished faculties also. And apart from that, we also offer value-added courses to the students so that the students will be having a very good rapport with the industries and they will be having a broad spectrum of knowledge as well as hands-on experience related with industries. And apart from that, we also organize several workshops, guest lectures, webinars, all those things for the students. And for each of our students, we have been given a special care by allotting some mentor systems. And the faculties, they have very good rapport with the students. And all the students have been well monitored and we are communicating well to the parents about the students' performance. And we are motivating the students also to participate in all the conferences and outside colleges and for making some research activities also. Generally, engineering students will have the training programs in other colleges like in the third year or final year. But in our college, from day one onwards, along with the academic activities, we are focusing on the skill enhancement of the students by providing them training programs in the soft skills as well as in the aptitude training. And also we are conducting mock interviews from the first year onwards so that the student will be trained from the first year onwards and when they will come for the final year, they will be industry ready. St. Peter's Engineering College Principal
డాక్టర్ కె శ్రీలత గారితో ఉన్న వర్ణడికి మనం కాలేజ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ స్పెషాలిటీస్ ఏంటి? కాలేజ్ మంచి స్టూడెంట్ ఫ్రెండ్లీ. ఓకే. అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు మా దగ్గర. ఓకే. అండ్ కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేశాం. అండ్ మా టీచింగ్ మెథడాలజీ కాలేజెస్ మెంట్ ఫర్ డిసిప్లిన్. సో ఇవి మా స్పెషాలిటీస్. ఎక్కువగా పిల్లలు బాగా అకాడమిక్స్ కాకుండా నాన్ అకాడమిక్స్ పరంగా కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మా దగ్గర చాలా క్లబ్స్ ఉంటాయి. అండ్ ఆ క్లబ్స్ విషయంగా కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మేము పిల్లల్ని బయట వర్క్షాప్స్కి, సెమినార్స్కి, ఇంటర్న్షిప్స్కి అన్నిటికీ పంపిస్తుంటాం. అందువల్ల ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా చదవడానికి దానికి ఇష్టపడతారనమాట. అందులో మా కాలేజ్ స్పెషాలిటీ డిసిప్లిన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అకాడమిక్స్ అన్నిటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. మిగతా ఆస్పెక్ట్స్లో బాగా ఎంకరేజ్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటారు. అండ్ ఈ కాలేజ్లో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఈ కాలేజ్లో మేము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180 సీట్స్ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 120 సీట్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 60 సీట్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే కొత్త కోర్స్ ఈసారి ఇంట్రడ్యూస్ చేశాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. దాని కోర్స్ కోడ్ సిఎస్ఎమ్, అది 60 సీట్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 120 సీట్స్, సివిల్ ఇంజనీరింగ్ 60 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్ 60 సీట్స్ అండి. దీంతో పాటుగా మేము పీజీ కోర్స్ కూడా ఆఫర్ చేస్తాము ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ స్పెషలైజేషన్ తోటి. అండ్ డిప్లొమా కోర్సెస్ రెండు ఆఫర్ చేస్తామండి సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ కింద, అది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఆఫర్ చేస్తాం. దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ది న్యూ కోర్స్ అండ్ ది న్యూ టెక్నాలజీ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ విత్ అన్ ఇంటేక్ ఆఫ్ 60 సీట్స్. రైట్. అండ్ స్టూడెంట్ మీ కాలేజ్ ఎంచుకోవాలంటే మీరు ఏం చెప్తారు? మా కాలేజ్ ఎంచుకోవాలి అంటే నెంబర్ వన్, ఫస్ట్ మేము అటానమస్ కాలేజ్ అండి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి. అండ్ ఏదైతే మేము ప్రీవియస్గా ఉన్నటువంటి కరికులంలో, స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ ఐడెంటిఫై చేసి, మేము ఈసారి చేసిన మా కోర్స్ స్ట్రక్చర్ అండ్ ఆ కరికులం డిజైనింగ్ ఏ ఆస్పెక్ట్లో డిజైన్ చేశామంటే, స్టూడెంట్ 4 ఇయర్ బీటెక్ అయిపోయేటప్పటికీ ఇండస్ట్రీ రెడీగా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము డిజైన్ చేసాం. అందులో భాగంగా అంటే ఒక పేరెంట్గా కావచ్చు, ఒక స్టూడెంట్గా కావచ్చు, మీరు నన్ను క్వశ్చన్ వేయచ్చు, దెర్ ఆర్ సో మెనీ అటానమస్ కాలేజెస్, అందులో మీదేంటి స్పెషాలిటీ, మీరు ఎందుకు అటానమస్లో స్పెషాలిటీ చెప్తున్నారంటే, మేము ఏఐసిటీ గైడ్ లైన్స్ని ఫాలో చేస్తూ సిలబస్ స్ట్రక్చర్ చేయడం కాకుండా కొత్తగా మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్ అనేది ఫస్ట్ ఇయర్ పీరియడ్ నుంచే ఇంట్రడ్యూస్ చేసామండి. అంటే మేము ఫస్ట్ ఇయర్ లో అంత స్టూడెంట్కి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఫస్ట్ సాఫ్ట్ స్కిల్స్ మీద ఎంఫసిస్ ఇచ్చాం. సెకండ్ ఇయర్ నుంచి మేము వాల్యూ యాడెడ్ కోర్సెస్ 1 క్రెడిట్ తోటి ఏ పరంగా యాడ్ చేసామంటే, ఏదైనా ఒక స్టూడెంట్ సెకండ్ ఇయర్లో ఒక కోర్సు ఆప్ చేసుకుంటే సెకండ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదివేంత వరకు అందులో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఎక్స్ట్రీమ్ ఎండ్ కాన్సెప్ట్, అంటే ఇంకా ద స్టూడెంట్ ఈజ్ డైరెక్ట్లీ కెన్ బి రిక్రూటెడ్ బై ఎనీ కంపెనీ, సో ఆ పందాలా ఉండేటట్టు మేము మా స్ట్రక్చర్ని డిజైన్ చేసామన్నమాట. సో మీరు సెకండ్ ఇయర్లో ఒక కోర్స్ తీసుకుంటే, ఒక స్పెషలైజ్డ్ ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక కోర్స్ తీసుకుంటే సెకండ్ ఇయర్లో బేసిక్స్, నెక్స్ట్ థర్డ్ ఇయర్లో దాని ఇంకొంచెం అడ్వాన్స్మెంట్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి కంప్లీట్గా అతనికి జాబ్ రెడీ ఉండేటట్టు చేశాం. అదే మాదిరి ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మా దగ్గర ఉన్న ఇండస్ట్రీస్తో ఎంఓయూ టైప్స్ ఉన్నదాని బేస్డ్గా ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి వచ్చేసరికి ఆ స్టూడెంట్ని ఆ ఇండస్ట్రీ డైరెక్ట్గా గ్రాబ్ చేసుకుంటుంది. సో కొంతమంది స్టూడెంట్స్ అసలు ప్లేస్మెంట్ కోసమని మేము ఆ కంపెనీ ఈ కంపెనీ ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. మేము అంతేకాకుండా స్టూడెంట్కి ఇంకొక ఫెసిలిటీ ఏమి ఇచ్చామంటే, అతను ఇంటర్ డిసిప్లినరీ స్పెషలైజ్డ్ ఉన్న కోర్సు కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ సివిల్ చదువుతుంటే సివిల్ కోర్సుకు సంబంధించిన వాల్యూ యాడెడ్ కోర్సే చేయాలని ఏం లేదు. అతనికి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ జాబ్ తెచ్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటే కంప్యూటర్ రిలేటెడ్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సు అన్నా తీసుకోవచ్చు, లేకపోతే ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ అంటే నేను ప్రోగ్రామర్గానే పోతాను అన్న యాటిట్యూడ్ ఉంటే కనుక ప్రోగ్రామర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఉండే తీసుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క స్టూడెంట్కి చేరిన సంవత్సరం ఫస్ట్ ఇయర్ నుంచే అతనికి ఆప్షన్ ఇస్తాం, 4 సబ్జెక్ట్స్ ఆప్షన్ ఇస్తాం. ఆ 4 బ్రాంచ్ స్పెషలైజేషన్కి తగినటువంటి ఏదేని ఒక వాల్యూ యాడెడ్ కోర్స్ తీసుకొని ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు అతను కంప్లీట్ చేయగలిగితే కంప్లీట్గా అతను ఇండస్ట్రీ రెడీ అయిపోతాడండి. ఇండస్ట్రీ రెడీ అంటే మా ఉద్దేశం ఎట్లా అంటే, ప్రతి స్టూడెంటు ఆర్ ప్రతి పేరెంట్ కానీ ప్రతి ఒక్క కాలేజ్ మీద ప్లేస్మెంట్ కోసం డిపెండ్ కాకూడదండి. వాళ్ళకై వాళ్ళు స్వతహాగా ఒక ఇండస్ట్రీ నడుపుతూ 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండగలగాలి. సో ఆ పంధాలో మేము ఎక్కువగా ఆలోచించి
మా కోర్సుని మా స్ట్రక్చర్ని మేము డిఫైన్ చేస్తూ డిఫైన్ చేసామన్నమాట. రైట్. అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? మా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండి కాగ్నిజెంట్, క్యాప్జెమిని, విప్రో, ఎన్టీటీ డేటా, లైక్ దట్ సో మెనీ కంపెనీస్ విల్ కమ్. అండ్ కొన్ని కోర్ బ్రాంచెస్ రిలేటెడ్ కూడా సోలార్ బేస్డ్ జాబ్స్ అన్ని ఎలక్ట్రికల్ మెకానికల్ స్టూడెంట్స్కి వచ్చాయి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా సివిల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి జాబ్స్ ఆఫర్ చేశాం. సో దీనికోసం మేము యాక్చువల్ స్పెషల్గా ఏం చేస్తామంటే క్లాస్ వర్క్లోనే ఎవ్రీ వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటాం. రెగ్యులర్ అకాడమిక్స్ అని కాకుండా మేము ప్రీప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్. సో అలా చేయడం వల్ల పిల్లవాడికి ఏమవుతుందంటే ఆ భయము, ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి నేను, అరే నేను ఈరోజు కొత్తగా నేర్చుకోవాలి, ఇప్పుడు ఏదో ప్రోగ్రామింగ్ చెప్పాల్సి వస్తుందేమనే అన్న ఆలోచన ఉండదు. అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ డ్రైవ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని స్ట్రాటజీస్ కూడా ఎవ్రీ ఇయర్ మారుస్తూ ఉంటారు కంపెనీస్ కూడా. సో అలా చేంజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మేము దానికి తగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ కూడా ఒక 10 డేస్ 15 డేస్ అట్లా ఇచ్చి మా పిల్లలు ఖచ్చితంగా సెలెక్ట్ అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకుంటాం. ఏదైతే ఒక పర్టికులర్ బ్యాచ్లో అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ బ్యాచ్లో ఉన్న ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ క్యాడర్కి తగినట్టు, వాళ్ళ స్పెసిఫికేషన్స్ తగినట్టు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఇన్సూరెన్స్ అయితే మేము తీసుకుంటామండి. కానీ మా మోటో కూడా జాబ్తో పాటు ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ఎక్కువగా ఇస్తామండి. సో మా ఉద్దేశం ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఇంటర్ డిసిప్లినరీ బ్రాంచ్ ఉండాలి, ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉండాలి, ఒకటే బ్రాంచ్కి స్టిక్ కాకూడదు అన్నది మా మోటో. సో అందులో భాగంగా ప్లేస్మెంట్స్తో పాటు మేము ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ కూడా బాగా ఇస్తాం. ఏ కాలేజ్ చూసినా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్కి ఉన్న ఇంపార్టెంట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్కి ఉండదు. డెఫినెట్గా వాళ్ళు వీకే ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఎట్లాంటి గైడెన్స్ ఇస్తారు కెరీర్లో? బేసిక్గా 1:20 ప్రకారం మేము కౌన్సిలర్స్ని ఏర్పాటు చేసుకున్నామండి. ఆ కౌన్సిలర్స్ తోటి మేము రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తాం. అదే మాదిరిగా మాకు ఆన్లైన్ సాఫ్ట్వేర్ కూడా ఉంది, అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఉంది. ఆ అటెండెన్స్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఒక మెంటారే కాకుండా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కూడా ఎవ్రీ 15 డేస్ వన్స్ ఫాలోఅప్ చేస్తాం. చేస్తూ వాళ్ళ ఫాలోఅప్ని కూడా మళ్ళీ నేను యాజ్ అ ప్రిన్సిపల్గా ఐ టూ విల్ రివ్యూ అన్ వన్స్ ఎవ్రీ ఫోర్త్ నైట్. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మేము లాస్ట్ 2 ఇయర్స్గా ఆ కౌన్సిలింగ్ మెకానిజం ద్వారా చాలామంది స్టూడెంట్స్లో మేము మార్క్ తీసుకురాగలిగినాం. ఒక్క అటెండెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాదు, అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మానిటరింగ్ చేయగలిగినాం. ఇన్ అడిషన్ టు దాట్ మా దగ్గర ఒక సైకాలజీ ప్రొఫెసర్ ఉన్నారండి, ఫిన్నీ అబ్రహం గారు అని. ఆయన వీక్లీ 2 డేస్ ఇక్కడ ఉంటారు. ఏదైనా కొంతమంది స్టూడెంట్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అటువంటిది ఏదన్నా ఉండి వాళ్ళు అకాడమిక్స్లో కాన్సన్ట్రేట్ చేయలేనప్పుడు వాళ్ళు ఆయన దగ్గర కొంచెం షేర్ చేసుకుని వాళ్ళ డిఫికల్టీస్ కొన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. సో కేవలం అంటే ఫస్ట్ బెంచ్ బ్యాక్ బెంచ్ అన్న ఫిక్సేషన్ ఏమి ఉండదు, బికాస్ ఆ సీటింగ్ అరేంజ్మెంటే అట్లా ఏమి ఉండదు కాబట్టి వీ కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ కేటగిరీ స్టూడెంట్స్. అందువల్ల ఆ ఇష్యూస్ మాకు ఎప్పుడూ రాలేదు కొంచెం. అండ్ స్టూడెంట్స్తో మీ రాపో ఎలా ఉంటుంది? స్టూడెంట్స్తో నేను బాగా ఫ్రీగా తిరుగుతానండి. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఇదే కాలేజ్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశాను. చేసిన తర్వాత వైస్ ప్రిన్సిపల్, ఈరోజు ప్రిన్సిపల్ అయినాను. కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ని కాదు కాబట్టి నాకు ఆల్మోస్ట్ ప్రతి బ్రాంచ్ స్టూడెంట్స్ అందరూ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉంటారు. ఇప్పుడు కూడా ఆ ర్యాపో అది కంటిన్యూ అయి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఏది ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా వాళ్ళ హెడ్ని అడగడానికంటే కూడా పిల్లలు నాకే మెసేజ్ చేస్తూ ఉంటారు బదులు చెప్పమని. మాకు గర్ల్స్ హాస్టల్ కూడా ఉంది. మా ఫ్యాకల్టీనే ఒక ఆమె మెంటార్గా ఉంటుంది. అప్పుడప్పుడు మేము హాస్టల్ విజిట్ చేస్తూ ఉంటాను, అక్కడ కూడా కొంత చూసుకుంటూ ఉంటాను. సో మా దగ్గర ఆడపిల్లలు ఉండడం సేఫ్టీ సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ బీయింగ్ ఏ లేడీ ప్రిన్సిపల్ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి. జస్ట్ మాకు అది క్లబ్స్ అవి ఇవి ఉండడం వలన పిల్లలు ఎక్కువగా బాగా కలుస్తూ ఉంటారండి మమ్మల్ని. దానివల్ల నాకు ఆ డిఫరెన్స్ ఎప్పుడు కనిపించలేదు. మా నా పిల్లలాగే చూసుకుంటూ ఉంటాను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. మీ మనసు పంచుకుని మాకు ఎన్నో విశేషాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ప్రాజెక్ట్ ల్యాబ్ ఆఫ్ EEE డిపార్ట్మెంట్. ఈ ల్యాబ్లో స్టూడెంట్స్ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ తయారు చేస్తుంటారు. ఇక్కడ చూస్తే అది పవర్ జనరేషన్ ఎట్లా చేయాలి అనేది ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ పట్టుకొని వాళ్ళు తయారు చేసి స్టూడెంట్స్ తయారు చేసింది. పవర్ జనరేట్ చేసి సేమ్ పవర్ని ఆ లోడ్కిచ్చి ఎట్లా యూటిలైజ్ చేయాలి మొత్తం ఈ ప్రాజెక్ట్ చేసినారు. అట్లే ఈ వైపు వస్తే పవర్ ట్రాన్స్మిషన్ ఎట్లా జరుగుతుంది, మామూలుగా ప్రాక్టికల్గా ఎట్లా జరుగుతుంది అనేది చూపించినారు. ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషను మొత్తం చూపించినారు. అట్లే హౌస్హోల్డ్ ఆటోమేషన్, హోమ్ ఆటోమేషన్ మొత్తం ప్రాజెక్ట్స్ చేసినారు. సో మెనీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్
fundamental principles and also electronic principles also implemented in our laboratory. This lab is an application lab for the EC final year students. So here lot of experiments is there by using of each bench. So every bench have a highly sophisticated equipment like a reflex klystron and the frequency meter, isolator and attenuator and slotted line and VSWR meter and a detector mount. These all are the components in the bench. So this bench is applicable for a number of experiments in the microwave theory and the applications. So this is a very, very important subject for the final year students, which will be help in their future endeavors for the defense sector as well as the applications of the microwave, which is in a satellite communication, radar communication and optical communication and other communication applications. Every day students will come morning 8 to evening 8 o'clock up to. They are coming for library browsing and also books, uses of books, reading of books, newspapers. 90 periodicals were national periodicals we have, and also 12 international periodicals we have. And our e-book collection is also there. Number of e-books, more than 25,000 of e-books, we have the e-books, PDF formats. And also, most of the staff also supported to internet browsing, like NPTEL, we are providing the NPTEL classes also here. We got autonomous status for the academic year 2020 and 21. Autonomous college shall have an examination cell headed by controller of examinations. Question paper setting, evaluation of the answer scripts, revaluation of the answer scripts, declaration of results, issuing of provisional certificates will be done by the college. We are maintaining quality in all the stages. We believe in knowledge is power. With knowledge, students can achieve anything. Sky is the limit for our students in St. Peter's Engineering College. చూశారు కదా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విశేషాలు. ఇది ఇవాటి కాలేజ్ జోన్.